నమస్తే పెద్దమ్మా నమస్తే ఏం పేరు పుష్పమ్మ పుష్పమ్మ ఏం ఏం చేస్తుంటారు పెద్దమ్మ మీరు ఎకర భూమి ఉంది అది చేసుకుంటాం కూలి చేసుకుంటాం ఎకర భూమి ఎంతమంది పిల్లలు పెద్దమ్మా నాకు నలుగురు బిడ్డలు పెళ్ళిళ్ళు చేసినావా మరి మరి కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చిందా కేసీఆర్ సార్ అందరికి రాలే బస్ వచ్చింది నౌకాలు వచ్చినాయి బిడ్డలకు ఎవరికి రాలే కూలి ఎంత చేపించినావు రెండో మూడోది ఒక పన్నెండు ఒక పెళ్ళిళ్ళు చేసేసిన ఇప్పుడు మీ ఇద్దరు కలిసి వ్యవసాయం చేసుకుంటారు చేసుకుంటారు రైతు బంధు పైసలు పడుతున్నాయా మీకు పడుతున్నాయి పెట్టుబడికి మరి రైతు బంధు ఐదు ఎకరానికి ఐదు ఇస్తున్నాడు కదా పెట్టుబడికి మీకు పదిహేను వందలకి ఒక నా ఏడు వేలు సరిపోతాయా

తొలతరేమో పది 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 అని మీ చెప్పుడే ఇక పెట్టి పెట్టి దాన్ని ఇంట్లో పెట్టి కొంత అల్లుకాగా అంటే ప్రభుత్వంలో మీకు రైతులకు కానీ మీకు కానీ మద్దతు ధర మంచిగా కట్టించలేడా మరి ప్రభుత్వం ఇక అందరి లోకమంతా కానీ తీయడానికి మా కట్టేస్తుండ్రు ఇంకా మరి ఎట్లా మరి అంటే ఇప్పుడు మందులు మందులు కొనుకొచ్చుకుంటూ ఎంత ఎంత రేటుకు దొరుకుతున్నాయి ఇప్పుడు వేసాన్ని కొట్టడానికి పత్తి పత్తి శెనగ మందులు ఇక తెచ్చినప్పుడు ఆ కాగిదాన్ని రాసిస్తారు ఇక ఒకటి ఇక మూడు వేలు ఉంటాయి నాలుగు వేలు ఉంటాయి ఇక దానేసి ఆకుండా పోతే ముహూర్తం చూసిస్తారు వాళ్ళు ఏ మందులు ఎట్లుంటే తెలుసు చెట్టు కొండ పోతే చూసిస్తారు వాళ్ళు కేసీఆర్ సార్ రైతులకు మేము అన్ని విధాలుగా న్యాయం చేస్తున్నాం వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర కట్టిస్తున్నాం రైతు బంధు పైసలు వేస్తున్నాం మరి అన్ని విధాలుగా రైతులకు మేము ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని చెప్తుంది మరి మీకు మంచి జరుగుతుంది ఈ ప్రభుత్వంలో రైతులకు జరుగుతున్నది జరుగుతుంది జరిగినట్లే జరగకుండా జరగనట్లేదు

ఖర్చులు వెళ్తున్నాయా పెద్ద మంచిగా నైన్టీ వేసుకుంటాడా మందు ఖర్చు ఎట్లా ఉందంటారు మందు రేటు పెంచిరా తగ్గిందా మరి మరి ఇప్పుడు ఆరు నెలలు అయితే ఓట్లు వస్తున్నాయి మరి ఈ ఓట్లలో మరి కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలనుకుంటారా దొరికితే ఆయనే మాకు ఇచ్చేయలే పది రూపాయలు వీళ్ళకి ఏమి ఇచ్చేయలే వాళ్ళు తెచ్చుకుంటారు లోపల లోపలి ఎవరు తింటాడో ఎవరు తాగుతాడో ఎక్కడ ఇస్తారు ఎవరు మాకు పేదవాళ్ళు కదా పాటోరకు వెయ్యి రూపాయలు రెండు వేలు అని ఇచ్చాడు మాకేం లేదు మాకేం చూపించారు పేదవాని పిలిచిస్తున్నాడు ముసళ్ళకి రెండు వేలు మరి ఇక రెండు వేలు ఇచ్చి అన్నిటికీ పెంచలేడు పన్నెండు వందలు ఆయన రెండు వేలు ఇచ్చే పన్నెండు వందల యాభై

ఏ ప్రభుత్వం రావాలనుకుంటారు అంటే కేసీఆర్ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా ఎవరు అప్పటికల్లా సారు ఇంకా అంటే గీళ్ళు వస్తే మాకు మేలు చేస్తారు అనేది ఉంటుంది అమ్మ మీకు అంటే గీళ్ళు మంచిగా చేసి వస్తే మంచిగా చేస్తే మంచి మంచి పెద్దమ్మా